తెలంగాణలో మెంబర్షిప్ డ్రైవ్ ను బీజేపీ అట్టహాసంగా ప్రారంభించింది. సభ్యత్వ నమోదుపై గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ ఫోకస్ చేస్తోంది. మరోసారి ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించేందుకు కమల నేతలు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోనూ సభ్యత్వాలను భారీగా పెంచేందుకు ప్రణాళిక రచించారు. తెలంగాణ కాషాయ దళం ఈసారి 50 లక్షల సభ్యత్వ నమోదును టార్గెట్ గా పెట్టుకుంది. సభ్యత్వ నమోదు కోసం బీజేపీ అధిష్టానం పక్కా ప్రణాళికలు రూపొందించింది. అందుకోసం రాష్ట స్థాయి నుంచి జిల్లా మండల స్థాయి వర్క్ షాప్లను ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులకు సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. కొత్త ఓటర్లను బీజేపీలో చేరేలా ప్రయత్నాలు చేయించాలని దిశానిర్దేశం చేశారు. దేశ భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీలో చేరాలని యువతకు సందేశాలు పంపేలా పార్టీ నిర్ణయించుకుంది. పార్టీలో యువత ఎక్కువగా భాగస్వామ్యం అయితే రానున్న రోజుల్లో కమలం పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా యువతనే లక్ష్యంగా చేసుకుని మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని పార్టీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2 నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన వరదల కారణంగా తెలంగాణలో కాస్త ఆలస్యంగా మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్ అరవింద్ మేనన్ లాంఛనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు మిజ్రకాలతో బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ శ్రేణులు వేగంగా మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టింది. ఈ నెల 25 వరకు ప్రాథమిక సభ్యత్వాలు చేపట్టనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 200 సభ్యత్వాలు జరిగేలా టార్గెట్ పెట్టుకున్నారు. రాష్ట వ్యాప్తంగా 50 లక్షలకు పైగా మెంబర్షిప్ లక్ష్యంతో బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. వందకు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన నేతలకు మాత్రమే పార్టీ క్రియాశీలక సభ్యత్వం లభించనుంది. అక్టోబర్ 1 నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం కానుంది. క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికే పార్టీలో పదవులు దక్కుతాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్లతో సంబంధం లేకుండా 100 మందితో సాధారణ సభ్యత్వాలు చేపట్టిన వారికి క్రియాశీలక సభ్యత్వం అందిస్తారు. చేరినప్పుడు మాత్రము ఏ రకమైనటువంటి ఆశ చూపించో మభ్యపెట్టించో ఈరోజు సభ్యులుగా చేయాల్సిన అవసరం లేదు. బీజేపీలో చేరడం అంటే దేశం కోసం భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడమే అనే విషయం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. పార్టీ విత్ డిఫరెన్స్, ఈరోజు భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలతో పోల్చి చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతంతో, క్యాడర్ బేస్ ఆర్గనైజేషన్ సిస్టంతో పనిచేస్తున్నటువంటి పార్టీ. ఈరోజు మనకు తెలుసు అనేక విషయాలలో ఈరోజు అనేక త్యాగాలు చేసినటువంటి పార్టీ. అది ఉగ్రవాద విషయంలో కావచ్చు, తీవ్రవాద విషయంలో కావచ్చు, జాతీయవాద విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ కాకుండా ఈరోజు పార్టీ పనిచేస్తాం. ఈరోజు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు, మన పార్టీ నేషన్స్ ఫస్ట్ పార్టీ. మనకన్నింటికంటే ముఖ్యము భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కార్యకర్తలకు ఏది ముఖ్యమని కంటే పార్టీ ముఖ్యమా, పార్టీ నాయకుడు ముఖ్యమా, దేశం ముఖ్యమంటే మనం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా పార్టీ నాయకుడు కంటే, పార్టీ కంటే దేశమే ముఖ్యమైనటువంటి చెప్పేటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ.